రాజకీయ సాధికారత దిశగా పద్మశాలి సమాజం అంటూ ఒక న్యూస్ రావడం జరిగింది భారతదేశ స్వాతంత్రోద్యమైన వెన్నెముకగా నడి నడిచిన నేతనలు అదే ఉద్యమ ప్రేరణతో పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడ మొదటి అసెంబ్లీలో ముగ్గురు పద్మశాలి కొండలక్ష్మి బాబూజీ గంగుల భూమయ్య పెండం వాసుదేవ్ ఏకకాలంలో గెలిచి మేము సైతం చట్టసభలో అంటూ గొంతెత్తి చాటారు అదే రాజకీయ చైతన్యంతో ఆ తర్వాత జరిగిన ఎన్నో సామాజిక బహుజన పోరాటాలు చేనేత పద్మశాలి నాయకత్వం ముందుండి నడిచింది అందులో ముఖ్యంగా పలు దశలుగా సాగిన తెలంగాణ పోరాటం తొలి దశ నుండి రాష్ట్ర ఏర్పాటు అయ్యేదాకా ఒక పెద్దన్నలాగా పద్మశాలి సమాజం గుర్తెత్తింది రోడ్డెక్కింది గర్జించింది రాష్ట్రాన్ని సాధించింది తొలి దశ నుండి మరి దేశ దాకా ప్రతి దశలో పద్మశాలి ఎన్నెలని త్యాగాలు చేశారంటూ ఒక ఏది ఈ నెల పదమూడు అంటే వచ్చే ఆదివారం రోజున కోరుట్లలో జరిగేటువంటి పద్మశాలి రాజకీయ యుద్ధబేరి సభ జరగబోతుంది దానికి సంబంధించి కోరుట్లలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున దానికి సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయని మనం చాలా ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది వాళ్ళు ఎవరైతే ఈ నిర్వహణ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయడం ఎందుకు చేసినామంటే ఈరోజు పద్మశాలీలు వాస్తవంగా ఆరు నుంచి ఎనిమిది పర్సెంట్ దాదాపు ఇరవై ఐదు లక్షల ఉంటే చట్టసభల్లో అసెంబ్లీలో ఒక్కరంటే ఒక్క శాసనసభలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం ఈరోజు పలు విమర్శలకు దారి ఉంది దానికి సంబంధించి అధికార పార్టీని అదే ప్రతిపక్షాలకు ఒక అల్టిమేటం జారీ చేయడానికి ఈరోజు ఈ పద్మశాలి యుద్ధబేరి సభ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది దానికి రాష్ట్రం నలుమూలల నుంచి వాళ్ళందరూ స్వచ్ఛందంగా బస్సులు వేసుకొని వెహికల్స్ మాట్లాడుకొని పెద్ద ఎత్తున వస్తుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది సో మొత్తానికైతే ఈరోజు బీసీలో ఉన్నటువంటి మున్నూరు కాపు కావచ్చు ముదిరాజు కావచ్చు పద్మశాలి కావచ్చు యాదవ గౌడ ఈ యొక్క అన్ని ఎవరైతే ఎంబీసీ గులాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దయచేసి అందరూ కూడా మీరు కూడా మీ రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఈరోజు చాకలి కమ్మరి కుమ్మరి వడ్రంగి ఇవన్నీ కూడా అందరు కూడా ఒక మీటింగ్ పెట్టుకోండి అందరు ఎవరికి వాళ్ళుగా మీటింగ్ పెట్టుకొని మీ రాజకీయ ప్రాతినిధ్యం ఏంటో ఈ యొక్క రాజకీయ పార్టీలకు ఒక అల్టిమేటం జారీ చేయండి జారీ చేస్తే ఖచ్చితంగా మీ రాజకీయ ప్రాతినిధ్యం కోసం మిమ్మల్ని మీకోసం మీ ఎంట పడతాయి మీ ఎంట తిరుగుతాయి మీకు ఖచ్చితంగా మీ దగ్గరికి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి బదిలాడుకుంటారు కాబట్టి దయచేసి ప్రతి బీసీలో ఉన్న ప్రతి కులం కూడా ఆ దిశగా పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా కాలోజీ జిటివి కోరుతా కాలోజీ కాలువ్ ఖచ్చితంగా బీసీలో ఉన్న ప్రతి సమాజానికి బడుగు బలహీన వర్గాలకి అందరికి కూడా అండగా ఉంటుందనే విషయం కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఇగో ఇది అయితే కోర్టులకు సంబంధించినటువంటి ఆ బీటికి సంబంధించిన దాని గురించి ఈరోజు ఈ యొక్క ఆర్టికల్ దానికి మద్దతుగా ఈ ఆర్టికల్ రావడం జరిగింది ఉద్యమంలోకి ఇగో ఇక్కడ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే తెలంగాణ కోసం ఆచార్య కొండలక్ష్మి బాపూజీ తన కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేశారు అదే స్ఫూర్తితో మలదేశ ఉద్యమ ప్రస్థానానికి నాంది పోసి తన ఇంట్లోనే బీజం వేసి సర్వం తేధించారు మన బాపూజీ అలా మొదలైన మలదేశ ప్రస్థానంలో బాపూజీ స్ఫూర్తితో ఆలయ నరేంద్ర తెలంగాణ సాధన సమితి పేదతో ఉద్యమించి టీఆర్ఎస్తో జత కట్టారు ఆ తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేశారు తెలంగాణ సాధన కోసం కేసీఆర్తో కలిసి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు కొండ లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జనదృశ్యంలో రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైంది అంటూ ఇదంతా కూడా మొత్తానికైతే రావడం జరిగింది సో మన ఓటు బ్యాంక్ మన అస్తిత్వం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది అంటూ ఈ యొక్క ఆర్టికల్ నిజంగా కూడా వాళ్ళ ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా కనబడతా ఉంది చూడాలి మరి వాళ్ళ సభను ఏ విధంగా సక్సెస్ చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది నిజంగా ఓటు బ్యాంక్గా మారుతారా ఓటు బ్యాంకు తోటి మేము కూడా చట్ట ఉంటామా అనేది ఈ రాజకీయ యుద్ధ పేరి ఒక అల్టిమేట్ జారీ చేయబోతుంది